ఓం శ్రీ గురుభ్యో నమః. దేవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా సుందరకాండ అధ్యయన కార్యక్రమంలో భాగంగా 28వ సర్గలో మొదటి 5 శ్లోకాల్లోని విశేషాలను అధ్యయనం చేద్దాం. అథ అష్టావింశతితమ సర్గ. సీతాదేవి విలపిస్తూ ప్రాణపరిత్యాగానికి సిద్ధపడుతుంది. 1. సారాక్షసేంద్రస్య వచో నిశమ్య. సారాక్షసేంద్రస్య వచో నిశమ్య. సారాక్షసేంద్రస్య వచో నిశమ్య. తద్రావణస్య ప్రియమ ప్రియార్థ. తద్రావణస్య ప్రియమ ప్రియార్థ. తద్రావణస్య ప్రియమ ప్రియార్థ. సీతావి తత్రాస యథావనాంతే. సీతావి తత్రాస యథావనాంతే. సీతావి తత్రాస యథావనాంతే. సింహాభిపన్నా గజరాజకన్యా. సింహాభిపన్నా గజరాజకన్యా. సింహాభిపన్నా గజరాజ రాజకన్యా. 2. సారాక్షసి మధ్యగతా చ భీరుః. సారాక్షసి మధ్యగతా చ భీరుః. సారాక్షసి మధ్యగతా చ భీరుః. వాగ్భిర్భృశం రావణ తర్జితా చ. వాగ్భిర్భృశం రావణ తర్జితా చ. వాగ్భిర్భృశం రావణ తర్జితా చ. కాంతార మధ్యే విజనే విసృష్ట. కాంతార మధ్యే విజనే విసృష్ట. కాంతార మధ్యే విజనే విసృష్ట. బాలేవ కన్యా విలలాప సీత. బాలేవ కన్యా విలలాప సీత. బాలేవ కన్యా విలలాప సీత. 3. సత్యం బతేదం ప్రవదంతి లోకే. సత్యం బతేదం ప్రవదంతి లోకే. సత్యం బతేదం ప్రవదంతి లోకే. నాకాల మృత్యుర్భవతీతి సంతః. నాకాల మృత్యుర్భవతీతి సంతః. నాకాల మృత్యుర్భవతీతి సంతః. యత్రాహమేవం పరిభత్స్యమానా. యత్రాహమేవం పరిభత్స్యమానా. యత్రావమేహం పరిభత్స్యమానా. జీవామి కించిత్ క్షణమప్యపుణ్యా. జీవామి కించిత్ క్షణ క్షణమప్యపుణ్య. జీవామి కించిత్ క్షణమప్యపుణ్య. 4. సుఖాద్విహీనం బహు దుఃఖపూర్ణం. సుఖాద్విహీనం బహు దుఃఖపూర్ణం. సుఖాద్విహీనం బహు దుఃఖపూర్ణం. ఇదం తు నూనం హృదయం స్థిరం మే. ఇదం తు నూనం హృదయం స్థిరం మే. ఇదం తు నూనం హృదయం స్థిరం మే. విశీర్యతే యన్న సహస్ర సాధ్య. విశీర్యతే యన్న సహస్ర సహస్రదాధ్య. విశీర్యతే యన్న సహస్రధాద్య. వజ్రాహతం శృంగమివాచలస్య. వజ్రాహతం శృంగమివాచలస్య. వజ్రాహతం శృంగమివాచలస్య. 5. నైవాస్తి దోషం మమ నూనమత్ర. నైవాస్తి దోషం మమ నూనమత్ర. నైవాస్తి దోషం మమ నూనమత్ర. వధ్యాహమస్య ప్రియదర్శనస్య. వధ్యాహమస్య ప్రియదర్శనస్య. వధ్యాహమస్య ప్రియదర్శనస్య. భావం న చాస్యాహమనుప్రదాతుం. భావం న చాస్యాహమనుప్రదాతుం. భావం న చాస్యాహమనుప్రదాతుం. అలం ద్విజో మంత్రమివా ద్విజాయ. అలం ద్విజో మంత్రమివా ద్విజాయ. అలం ద్విజో మంత్రమివా ద్విజాయ. ఈ సర్గలో శ్లోక సంఖ్య 20. సీతాదేవి విలపిస్తూ ప్రాణత్యాగానికి సిద్ధపడుతుంది. సారాక్షసేంద్రస్య వచో నిశమ్య తద్రావణస్య ప్రియమ ప్రియార్థ సీతావితత్రాస యథావనాంతే సింహాభిపన్నా గజరాజకన్యా. సారాక్షసేంద్రస్య వచో నిశమ్య తద్రావణస్య ప్రియమ ప్రియార్థ సీతావితత్రాస యథావనాంతే సింహాభిపన్నా గజరాజకన్యా. పదవిభాగ. సా ప్రథమం, రాక్షసేంద్రస్య ద్వితీయం, వచః తృతీయం, నిశమ్య చతుర్థం, తత్ పంచమం, రావణస్య షష్ఠం, అప్రియం సప్తమం, అప్రియార్థ అష్టమం, సీత నవమం, వితత్రాస దశమం, యథా ఏకాదశం, వనాంతే ద్వాదశం, సింహాభిపన్నా త్రయోదశం, గజరాజకన్యా చతుర్దశం. చతుర్దశ పది అయం శ్లోక. ప్రతిపదార్థం. సా సీత, ఆ సీతాదేవి, రాక్షసేంద్రస్య రాక్షసరాజు అయినటువంటి, రావణస్య రావణాసురుని యొక్క, అప్రియం ప్రియములు కానటువంటి, తత్వచ ఆ మాటలను నిశమ్య విని అప్రియార్థ దుఃఖంతో బాధపడుతుంది. అంటే ప్రియుడైన రాముడు లేకపోవడం చేత బాధపడుతున్నటువంటిది. వనాంతే అశోకవన మధ్యభాగంలో బాధపడుతుంది. ఇక్కడ ఉపమానం ఏంటంటే, ఇది ఉపమానం కారణం, ఇక్కడ వనాంతే అడవి మధ్యలో
సింహాభిపన్న సింహం చేత ఆవరించబడబోతున్నటువంటి గజరాజకన్యా యథ ఆడయేనుగు వలె, చిన్న ఆడయేనుగు వలె వితత్రాస భయపడింది. యథ అనే పదం ఇక్కడ ఉన్నది కనుక ఇది ఉపమాలంకారం. ఇవ అంటే వలె అని అర్థం. యథ అన్న అప్పుడు కూడా అదే అర్థం చెప్పుకోవచ్చు. ఆ సీతాదేవి రాక్షసరాజైన రావణాసుడి యొక్క అప్రియములైన మాటలను విని దుఃఖంతో బాధపడుతూ తన భర్త లేకపోవడం చేత అని కూడా అర్థం. ఇక్కడ వనమధ్య భాగంలో సింహం చేత ఆక్రమించబడబోతున్నటువంటి, అంటే సింహం ఆక్రమించడానికి సిద్ధంగా ఉంది, అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చిన్న ఆడ ఏనుగులాగా భయపడింది. సారాక్షసేంద్రస్య వచో నిశమ్య తద్రావణస్య ప్రియమప్రియార్థ సీతావి తత్రాస యథావనాంతే సింహాభిపన్నా గజరాజకన్యా. ద్వితీయ శ్లోక. సారాక్షసి మధ్యగతా చ భీరు సారాక్షసి మధ్యగతా చ భీరు వాగ్భిభృజం రావణ తర్జితా చ కాంతారమధ్యే విజనే విసృష్ట బాలేవ కన్యా విలలాపసీత. సారాక్షసి మధ్యగతా చ భీరు వాగ్భిర్భృజం రావణ తర్జితా చ కాంతారమధ్యే విజనే విసృష్ట బాలేవ కన్యా విలలాపసీత. పదవిభాగ. సా ప్రథమం, రాక్షసీ మధ్యగతా ద్వితీయం, చ తృతీయం, భీరు చతుర్థం, వాగ్భి పంచమం, భృశం షష్టం, రావణతర్జిత సప్తమం, చ అష్టమం, కాంతారమధ్యే నవమం, విజనే దశమం, విసృష్ట ఏకాదశం, బాలా ద్వాదశం, ఇవ త్రయోదశం, కన్యా చతుర్దశం, విలలాప పంచదశం, సీత షోడశం. షోడశ పది అయిన శ్లోక. ఈ శ్లోకంలో 16 పదాలు ఉన్నాయి. ప్రతిపదార్థం. రాక్షసీ మధ్యగత రాక్షస స్త్రీల మధ్య ఉన్నటువంటి భీరుహు భయస్వభావం కలిగినటువంటి పురుషం అధికంగా వాగ్భి కఠినమైన మాటల చేత రావణ తర్జితాచ రావణాసురుడి చేత భయపెట్టబడినటువంటి సా సీత ఆ సీతాదేవి విజనే నిర్జనమైనటువంటి, అంటే జనులు లేనటువంటి, ఎటువంటి మానవులు ఎటువంటి జనులు కూడా ప్రజలు లేనటువంటి కాంతార మధ్యే అడవి మధ్యలో అటువంటి, అంటే నిర్జనమైన అడవి మధ్యలో విసృష్ట విడిచిపెట్టబడిన బాలా కన్యా ఇవ చిన్న కన్యవలె విలలాప రోదించింది విలపించింది. రాక్షస స్త్రీల మధ్య ఉన్నటువంటి ఆ సీతాదేవి రావణాసుడి మాటల చేత భయం పొందింది. జనం లేనటువంటి అడవి మధ్య భాగంలో ఒంటరిగా విడిచిపెట్టబడిన చిన్నపిల్లలాగా బాధపడింది, ఏడ్చింది అని కూడా అర్థం చెప్పచ్చు. విలలాపంటే ఏడ్చిందని అర్థం, విలపించింది. సారాక్షసి మధ్యగతా చ భీరు వాగ్భిర్భృశం రావణ తర్జితా చ కాంతారమధ్యే విజనే విసృష్ట బాలేవ కన్యా విలలాపసీత. అనంతరం తృతీయ శ్లోక. సత్యం బతేదం ప్రవదంతి లోకే నాకాలమృత్యుర్భవతీతి సంతః యత్రాహమేవం పరిభత్స్యమానా జీవామి దీనా క్షణమప్యపుణ్యా. సత్యం బతేదం ప్రవదంతి లోకే నాకాలమృత్యుర్భవతీతి సంతః యత్రాహమేవం పరిభత్స్యమానా జీవామి దీనా క్షణమప్యపుణ్యా. పదవిభాగ. సత్యం ప్రథమం, బత ద్వితీయం, ఇదం తృతీయం, ప్రవదంతి చతుర్థం, లోకే పంచమం, నా షష్టం, అకాలమృత్యు సప్తమం, భవతి అష్టమం, ఇతి నవమం, సంతః దశమం, యత్ర ఏకాదశం, అహం ద్వాదశం, ఏవం త్రయోదశం, పరిభర్షమాన చతుర్దశం, జీవామి పంచదశం, దీనా షోడశం, క్షణం సప్తదశం, అపి అష్టాదశం, అపుణ్య ఏకోనవింశతిః.
ఏకోనవింశతి పది అయం శ్లోక. ఈ మూడవ శ్లోకంలో 19 పదాలు ఉన్నాయి. ప్రతిపదార్థం, లోకే లోకమునందు అకార మృత్యు కారం కాని కారంలో మృత్యు రావడం అనేటటువంటిది నభవతి, ఉండదు. సామాన్యంగా లోకంలో అకార మృత్యు ఉండదు. ఇది త్రేతాయుగ విషయం గనక ఇది అని ఇదం ఈ మాట సత్యం నిజముగానే, ఈ మాటను సత్యం నిజంగానే సత్యంగానే యథార్థంగానే సంత సత్పురుషులు ప్రవదంతి చెప్తుంటారు. ఎత్ర ఎందుకంటే ఏవం ఈ విధంగా పరిభర్షమాన భయపెట్టబడుతూ ఉన్నటువంటి అపుణ్య ఏమాత్రమూ పుణ్యము లేనటువంటి అహం నేను దీనా దీనురాలున్నాయి క్షణం అపి క్షణకాలమైనా కూడా జీవామి జీవిస్తున్నానో జీవిస్తున్నాను బత ఎంత కష్టం. పాపాత్మురాలైనటువంటి నేను ఈ విధంగా వీళ్ళందరూ భయపెడుతూ ఉంటే దీనురాలున్నాయి క్షణం పాటైనా జీవిస్తున్నాను అంటే అకాలంలో మరణం రాదు అని సత్పురుషులు చెప్తుంటారు. అది నిజమే. ఎంత కష్టం. ఇక్కడ విశేషం ఏంటంటే దుఃఖం పాప ఫలితం, సుఖం పుణ్య ఫలితం. అది ఈ శ్లోకం ద్వారా విశేషమైన సందేశం. సత్యం బతేదం ప్రవదంతి లోకే నాకార మృత్యుర్భవతీతి సంత ఎత్రాహమేవం పరిభర్ష్యమాన జీవామి దీనా క్షణమప్యపుణ్య. చతుర్థ శ్లోక. సుఖాద్విహీనం బహుదుఃఖపూర్ణం ఇదం తు నూనం హృదయం స్థిరం మే విశీర్యతే యత్ న సహస్రధాద్య వజ్రాహతం శృంగమివాచలస్య. సుఖాద్విహీనం బహుదుఃఖపూర్ణం ఇదం తు నూనం హృదయం స్థిరం మే విశీర్యతే యన్న సహస్రధాద్య వజ్రాహతం శృంగమివాచలస్య. పదవిభాగం. సుఖాత్ ప్రథమం, విహీనం ద్వితీయం, బహుదుఃఖపూర్ణం తృతీయం, ఇదం చతుర్థం, తు పంచమం, నూనం షష్ఠం, హృదయం సప్తమం, స్థిరం అష్టమం, మే నవమం, విశీర్యతే దశమం, యత్ ఏకాదశం, నా ద్వాదశం, సహస్రధా త్రయోదశం, అద్య చతుర్దశం, వజ్రాహతం పంచదశం, శృంగం షోడశం, ఇవ సప్తదశం, అచలస్య అష్టాదశం. అష్టాదశ పది అయిన శ్లోక. ఈ నాలుగో శ్లోకంలో 18 పదాలు ఉన్నాయి. ప్రతిపదార్థం, సుఖాత్ సుఖము నుండి విహీనం దూరమైనటువంటి అంటే సుఖము లేనటువంటి, బహుదుఃఖపూర్ణం ఎంతో అధికమైనటువంటి దుఃఖంతో నిండినటువంటిది ఏమిటిది, ఇదం ఈ విధమైన, మే నా యొక్క హృదయం హృదయము, నూనం నిశ్చయంగా, స్థిరం స్థిరమైనది, యత్ ఎందుకంటే, వజ్రాహతం వజ్రము చేత కొట్టబడినటువంటి, అచలస్య పర్వతం యొక్క, శృంగం ఇవ శిఖరములాగా శిఖరం వలె అంటే శిఖరంలాగా, సహస్రథ వెయ్యి ముక్కలుగా, అద్య ఇప్పటికీ, నవిశీర్యతే బ్రద్దలవటం లేదు, ఎటువంటి సుఖము లేకుండా అత్యధికమైన దుఃఖంతో నిండినటువంటి ఈ నా హృదయం నిజంగా చాలా గట్టిదే. ఎందుకంటే వజ్రంతో కొట్టబడినటువంటి పర్వత శిఖరం ముక్కలు ముక్కలు అవుతుంది, సహస్రథ వెయ్యి ముక్కలుగా అవుతుంది అనేక భిన్నములుగా. అలా అవటం లేదు, ఇప్పుడు కూడా అది నా హృదయం ముక్కలు అవ్వటం లేదు, అంటే ఆ కాల మృత్యువు రావటం లేదు అనే భావన కూడా ఉంటుంది. సుఖాద్విహీనం బహుదుఃఖపూర్ణం ఇదం తు నూనం హృదయం స్థిరం మే విశీర్యతే యన్ నహస్రసాధ్య విశీర్యతే యన్ నహస్రసాధ్య వజ్రాహతం శృంగమివాచలస్య. అనంతరం పంచమ శ్లోక. నైవాస్తి దోషో మమ నూనమత్ర వధ్యాహమస్య ప్రియదర్శనస్య భావం నచాస్యాహం అనుప్రదాతుం భావం నచాస్యాహమనుప్రదాతుం అలం ద్విజో మంత్రమివా ద్విజాయ. నైవాస్తి దోషో మమ నూనమత్ర వధ్యాహమస్య ప్రియదర్శనస్య భావం నచాస్యాహం అనుప్రదాతు భావం నచాస్యాహమనుప్రదాతు అనుప్రదాతుం భావం నచాస్యాహమనుప్రదాతుం అలం ద్విజో మంత్రమివా ద్విజాయ. పదవిభాగ. నా ప్రథమం, ఏవా ద్వితీయం, అస్తి తృతీయం, దోష చతుర్థం, మమ పంచమం, నూనం షష్ఠం, అత్ర సప్తమం, వధ్యా అష్టమం, అహం నవమం, అస్య దశమం, అప్రియదర్శనస్య
ఏకాదశం, భావం ద్వాదశం, నా త్రయోదశం, చ చతుర్దశం, అస్య పంచదశం, అహం షోడశం, అనుప్రదాతుం సప్తదశం, అలం అష్టాదశం, ద్విజ ఏకోనవింశతి, మంత్రం వింశతి, ఇవ ఏకవింశతి, అద్విజాయ ద్వావింశతి. ద్వావింశతి పది అయం శ్లోక. ఈ ఐదో శ్లోకంలో 22 పదాలు ఉన్నాయి ప్రతిభా అర్థం. అత్ర ఈ విషయంలో మమ నా యొక్క దోషాదోషము నా ఏవ అస్తి నైవాస్తి లేనే లేదు. అహం నేను అప్రియ దర్శనస్య అప్రియమైన దర్శనం కలిగినటువంటి అస్య ఈ రావణాసుడికి వధ్యురాలను అస్మి అయితిని సంపదగినదాను అయ్యాను. అహం నేను అస్య వీడి యొక్క భావమును ద్విజ ద్విజుడు అద్విజాయ ద్విజుడు కానివాడికి మంత్రం ఇవ మంత్రములు వలె అనుప్రదాతం ఇచ్చుటకు నా అలం సమర్థురాలను కాను. ఇది కొంచెం దూరాన్వయంగా ఉంటుంది, జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఇక్కడ ఉపమాలంకారం ఉంది, అదేంటంటే ద్విజ అద్విజాయ మంత్రం అనుప్రదాతం నా అలం. ఒక ద్విజుడు అంటే ఉపనయన సంస్కారం ఉండి మంత్రసిద్ధి పొందినవాడు, అద్విజాయ అంటే ఆ సంస్కారం లేనివాడు. ఒక ద్విజుడు తన వలే సంస్కారవంతుడైన వాడికి మాత్రమే మంత్రాన్ని ఉపదేశించాలి, కాని వాడికి ఉపదేశిస్తే వాడికి ప్రమాదం, వాడికి శ్రేయస్సు కలగదు, అలా ఇవ్వకూడదు, ఇవ్వలేడు. అది ఇక్కడ ఉపమానం. ఎలా చెప్పిందంటే, అమ్మవారు ఈ విషయంలో నా దోషం ఏమీ లేకుండానే చూడటానికి చాలా అయిష్టంగా ఉండేటటువంటి ఈ రావణాసురుడు నన్ను చంపడానికి సిద్ధపడుతున్నాడు. ఇది ఎలా ఉందంటే, ద్విజుడు కానివాడికి మంత్రాన్ని ఏ విధంగా ఇవ్వలేడు, నేను అదేవిధంగా వీడికి నా మనసును ఇవ్వగలనా, ఇవ్వలేను. అది ఇక్కడ విశేషం. నైవాస్తి దోషో మమనో నమత్ర వచ్యాహమస్యా ప్రియదర్శనస్య భావం నచాస్యాహమను ప్రదాతుం అలం ద్విజో మంత్రమివ ద్విజాయ. దీంతో మనకు 5 శ్లోకాలు అయ్యి 6 శ్లోకం నుంచి అనంతర విభాగంలో అధ్యయనం చేద్దాం. సర్వేభ్యః హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న దేవానాం దివ్యానుగ్రహ ప్రాప్తురస్తు. శుభం భవతు, స్వస్తి.